అంటే నువ్వు మాతో బెంగళూరు రావట్లేదా? ఏనో ఇది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ వెళ్తున్నట్టు నీట్గా డ్రెస్ చేసుకున్నావు. మీరే కదరా కొత్త ఉద్యోగం, బెంగళూరు ఇంటర్వ్యూ అబద్ధం చెప్పారా? మందు కొట్టివా గారా? కొత్త ఉద్యోగం నువ్వు చెప్పేది కరెక్టరా? కొత్త ఉద్యోగం, కొత్త ఫిగర్, కొత్త వెదరు, మైథిలిని మర్చిపోతా ఉంటే నమ్ము. ఓ థ్యాంక్స్. మైథిలిని మరిపించే ఉద్యోగం నాకు అక్కర్లేదు. అలా చేసేలా ఉంటే నేను కెనడాలో చేసేవాడిని కదా. ఐఎమ్ గోయింగ్. ఉండు, ఊరికి అడవాడు చేయకండి, కన్ఫ్యూజ్ అవుతారు కదా. నువ్వు రారా బాబా. ఏదో ఒకటి ఏంట్రా మీరు అనేది? ఇంటర్వ్యూకి వెళ్తున్నాం, అక్కడ వాళ్ళు ఏదైనా అడిగి మనం నోరు దారితే అక్కడ ఏం క్వశ్చన్స్? ఇన్ఫాక్ట్ మాటలకి టైం ఉండదు, చేతులు మాత్రమే. ఏంట్రా షట్ల అవుతున్నాం? ఇవన్నీ అక్కడికి ఎందుకు? ఇలా బెనియన్ బరముడ అయితే ఫ్రీగా ఉంటుంది. తీసే తీసే తీసే. ఈ తీసేసి నేను ఏం చేయను? ఇది నా ప్లాన్. అవును గురు, నేను కార్లో ఎక్కుతున్నప్పుడే అనుకున్నా ఎక్కడో కుడుతుంది. అరే 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 ఇంట్లో చెప్పాడు, నాకే చెప్పలేదు. ఇంట్లో ఎక్కడ చెప్పుంటారు? బయలుదేరే ముందు ఎక్కడికైనా అడగద్దు నన్ను. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. గాడి ఖరాబ్ అయింది, వచ్చి దేకో. నేను ఏరోప్లేన్ చూశాను, ఇది ఆటో తెలుసులేవా? అరే గుద్దినాడు, దేకో. అంత గట్టిగా గుద్దిందా? ఓ నైను. ఎంత? మామగారు. మీ మామగారా? మా మామగారు అనుకున్నా. అరే మామకి మంటమైంది, చెలో అత్తారింటికి. ఓయ్, వాళ్ళతో ఏంటి అత్తగారు బావగారు అంటావు? నువ్వు మాత్రం అల్లుడు అనొచ్చా? మా అమ్మాయిని అడుగుయ్యా, ఆయన్నే మా అల్లుడు. అరే గుద్దేసి జాయింట్ అయినారా? గాడి నాదివయ్యా. నీదేనయ్యా, నాదని ఎప్పుడు చెప్పా? ఆ బండి నీది, ఈ బండి ఓనర్ నేను ఇంట్రడ్యూస్ చేస్తాను, ఇద్దరు కలిసి మాట్లాడండి. ఎక్కడ వాడు? రారా ఇలా గుంపులు ఉన్నాడు. ఆయన కొంచెం సిగ్గెక్కులేరు, కొంచెం హెల్ప్ చేయండి. హెల్ప్ చేయండి, పదండి. మీరు తోసగా పోడి, తోసేయండి. మేరా ఆటో, మేరా గాడి, మేరా పైసా, మేరా గాడి షాంపూ రైస్, మేరా అరే భాయ్, అరే భాయ్. ఎనీవే డబ్బులు మీరాయి. ఏంటన్నాడు? కాన్ఫరెన్స్ కడుతున్నాను చెప్పి హాఫ్ డిగ్రీ వేసుకుని ఫ్రెండ్స్ తో తిరుగుతున్నాం. అడుగుతున్నారు కదా, చెప్పు చెప్పు. కాన్ఫరెన్స్ లో పబ్లిక్ తక్కువ ఉంటారు, వీడికి మాటలు సరిగ్గా. మీ ఫ్రెండ్స్ అందరం కలిసి ఉంటే బాగా మాట్లాడొచ్చు కదా అని. ఏమైందిరా బండి? ఆటో పోయింది, దాన్ని పట్టుకోడానికి డ్రైవర్ పోయాడు. మీకు ఇంకో ఆటో పట్టరానా? ఇంకో ఆటో ఎందుకు? మీరంతా ఎక్కడికి? బెంగళూరు. అవును, కాన్ఫరెన్స్ అరకులో ఉన్నావు, ఇద్దరు బెంగళూరు అంటున్నాడు. అందుకే కాల్ తొక్కింది. అందరూ పిల్లలతో అబద్ధం చెప్పి వెళ్తున్నారు, నువ్వు తప్ప. ఎందుకంటే నువ్వు వైపు దూరంగా ఉన్నావు. అన్ని జ్ఞాపకం ఉంచుకుని అప్పుడప్పుడు వదులుతున్నారు, అదే నాకు చాలా ఉపయోగంగా ఉంది. అంటే వీళ్ళందరూ వీళ్ళ వయసు దగ్గర అబద్ధాలు చెప్తేనే కదా నేను నా వైపు దగ్గర అబద్ధం చెప్పగలిగేదేరా? కన్ఫ్యూషన్ గా ఉంది. మీకే కన్ఫ్యూషన్, నాకు కాదు. ఇప్పుడు నేను ప్రిపేర్ అయ్యాను, వినండి. ఇప్పుడు నా వైఫ్ తో ఏంట్రా వెనకాల తోకలాగా? ఊరి కంపెనీకి వద్దా? నువ్వే మాట్లాడు, మాట్లాడు. ఇప్పుడు ఎక్కడ వదిలే? ఇక్కడ. కాదు కాదు, ఇక్కడ. ఇప్పుడు నా వైఫ్ తో నేను అబద్ధం చెప్పాలని అనుకున్నా చెప్పలేను సార్. ఎందుకో చెప్పండి. నేనెలా చెప్పగలను? మీరే చెప్పలేరంటే నేను ఎలా చెప్తాను చెప్పండి. ఆవిడతో నేను విడిపోయినందువల్ల ఆవిడ చాలా దూరంగా ఉంది, అందుకని చెప్పినా వినిపించదు. కాబట్టి నేను ఏదైనా చెప్పాలంటే నలుగురిని కలుపుకోవాలి. నలుగురే వెళ్ళు. ఐదుగురు. నన్ను కలపకండి, ఎందుకంటే నా వైఫ్ కదా విడిపోయింది. అయితే ఆరుగురు. ఆరెవరు? నేనే. నీ వైఫ్ తో నిన్ను కలపడానికి నేను బెంగళూరు రాకూడదా? కూడదమ్మా, ఈ వయసులో మీకెందుకు శ్రమ? అల్లుడా, నువ్వేం కంగారు పడుకో. మీ ఆవిడతో విషయాలు ఏం చెప్పర్లే, నువ్వు ధైర్యంగా ఉండు. మంచి పడికే కాలుతున్నాం, పదండి. సారీ మామయ్య, కారులో చోటు లేదు. ఇంత పెద్ద కారు నా ఒక్కడికి చోటు ఉండదా? మీరేం ఒరికాకండి, నేను సర్దుకుంటాను. కారులో ఏసీ ఉంది కదా? ఏంటది, నేను మాత్రం వెళ్తున్నాను, మీరు టాటా చూస్తున్నారు? అల్రెడీ తీసుకెళ్తారు, రండి. చిన్నతనంలో నేను విసిరి వేసేవాడిని, చాలా బాగా వేసేవాడిని. ఇప్పుడు వేస్తే ఒడ్డి గారే వస్తుంది. మీ చిన్న కూతురు ఇంటికి వెళ్తానన్నారే, ఎక్కడ అని చెప్తే దింపేస్తా. తమాషగా ఉందా? వాళ్ళ ఆవిడతో కలపద్దు. ఎవరు? నన్నా? నా వైఫ్ ఇప్పుడు బెంగళూరులోనే లేదు. లేదా? మరెందుకు బెంగళూరు దాకా వచ్చారు? మిమ్మల్ని డ్రాప్ చేయడానికే. మిమ్మల్ని డ్రాప్ చేసి బెంగళూరు దాటిన తర్వాత డీప్ ఇంటీరియర్ కర్ణాటకలో అదేదో కన్నడలో పేరుందిరా, ఏంటది పెద్ద కొండ, జమ్మన్గుండి. జమ్మన్గుండ అది చిక్కుమగళూరు పక్కనే కదా ఉంది. ఉంది కదా. అవును, ఇంతవరకు ఎందుకు చెప్పలేదు? తోచలేదు. తోచలేదా? మిమ్మల్ని అడగాలని తోచలేదంటే. ఆవిడ అక్కడ ఏం చేస్తుంటుంది? అదేం చేయట్లేదు పాపం, దాని పాటికి పాటలు నేర్పిస్తుంటుంది. ఓహో.